ఉక్రెయిన్ పై రష్యా దాడికి సిద్ధంగా ఉందని మరో రెండు రోజుల్లో దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు రష్యా దాడి చేస్తుందనడానికి చాలా సంకేతాలు అందాయన్నారు దాడి చేసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని బైడెన్ సరిహద్దు నుంచి రష్యా సైన్యాన్ని వెనక్కి తరలించకపోవడమే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు ఇతర దేశాలను తప్పుదోవ పట్టించేలా రష్యా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న లక్ష యాభై వేల మంది రష్యన్ బలగాలు రాబోయే రోజుల్లో ఉక్రెయిన్పై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని యూఎన్ భద్రతా మండలి సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు రష్యా వైఖరి శాంతి భద్రతలకు ముప్పుగా పేర్కొన్నారు అటు రష్యా తమ దేశంలోని అమెరికా సీనియర్ దౌత్యాధికారి బార్చ్ గవర్నమెంట్ బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీనికి గల కారణాన్ని రష్యా వెల్లడించలేదు ఈ నేపథ్యంలో రష్యా వైఖరిని తప్పుపట్టిన అమెరికా ఆ దేశం అర్దరహిత చర్యలు చేపడుతోందని విమర్శించింది